డోర్నకల్ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ ప్రత్యేకంగా ప్రజా సంఘాల కూటమిగా ఏర్పడి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పటిదాకా 34 ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ కుల సంఘాలు అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ కుల సంఘాల తీర్మానం ఇప్పుడే మేము తీర్మానం చేసుకుని ఉన్నాం. 30 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భూపాల్ నాయక్ గారికి టికెట్ ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రజా సంఘాలు కూడా భూపాల్ నాయక్ గారికి కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోని గెలిపించుకుంటామని కూడా మేము తీర్మానం చేసుకున్నాం. అలాగే మిగతా సంఘాలతో పాటు కోఆర్డినేషన్ అయి భూపాల్ నాయక్ గారు అనతి కాలంలోనే ఈ డోర్నకల్ ప్రాంత ప్రజల మన్ననలు చూరగొన్నారు. తను పార్టీలకు అతీతంగా, ప్రభుత్వానికి అతీతంగా తన సొంత ఎజెండాగా ప్రజల్లో ప్రజాభివృద్ధి ఒక ఎజెండా 5 గ్యారంటీలను కూడా ప్రకటించాడు. తర్వాత అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు ఈ 5 గ్యారంటీలు కూడా ఈ డోర్నకల్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే అంశాలుగా ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ఇవాళ 34 ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి ముగ్గుమ్మడిగా మేము భూపాల్ నాయక్ గారికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇస్తే కనుక మేము ఈ ప్రాంతం నుంచొని భూపాల్ నాయక్ గారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తాము. ఇది మేము చేసుకున్న తీర్మానము, మేము పెట్టుకున్న నమ్మకం. ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. ఈరోజు దోర్నక నియోజకవర్గంలో జనహృదయ నేత నినావత్ భూపాలన్న గారికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించాలని చెప్పేసి ఇవాళ దాదాపుగా ప్రజా సంఘాలు 30 నుండి 30 సంఘాలు భూపాలన్నకి మద్దతుగా ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా డోర్నక నియోజకవర్గానికి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రజలే ఎప్పుడు ఓడిపోతున్నారు, నాయకులే గెలుస్తున్నారు, కాబట్టి ఇక్కడ సరైన నాయకుడు లేడు. మేము ఒకటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం. ఇలాంటి నాయకుడు వస్తేనే డోర్నక నియోజకవర్గానికి అభివృద్ధి తీసుకోపోతాడు. ఆయన నినాదం ఒకటే, ప్రజల సంక్షేమం కొరకు ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని ఆయన బాటలలో ముందుకు తీసుకుపోయే వ్యక్తి మన భూపాల్ నాయక్ గారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి యువ నాయకుడిని టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డోర్నక నియోజకవర్గంలో వేరే వాళ్ళు కనుక టికెట్ ఇస్తే ఇక్కడ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భూపాల్ నాయక్ని కేంద్ర అధిష్టానం ఖచ్చితంగా టికెట్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు గుర్తు చేస్తున్నాం, రేపు గనక టికెట్ వస్తే భారీ మెజార్టీతో డోర్నకల్ గడ్డపై భూపాల్ నాయక్ ని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. భూపాల్ నాయక్ సాత్ కామ్ కరో మై సోనియా అమ్మకు, రాహుల్ గాంధీకు, ప్రియాంక గాంధీకు శ్రామ్ కర్కే బాత్ కరో మై ఏ భూపాల్ నాయక్ డోర్నకల్ కా టికెట్ రేవంత్ రెడ్డి ఏ సూప్ జనా మిల్ కే దియే తో బహుత్ భారీ మెజార్టీ సే జితానే వాలే ఆద్మీ హమ్ హై ఇస్కే లియే భూపాల్ నాయక్ కో టికెట్ దేనా బోల్ కే మై బోల్ రూ. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున భూపాల్ నాయక్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, అట్లాగే మల్లికార్జున ఖర్గే గారిని, తర్వాత రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
తప్పనిసరిగా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలనే ఒక కోణంతో అన్ని వర్గాలు కలిసి భూపాలయ్య గారికి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఒక ఏకైక ముక్త కంఠంతో మేము చేస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అంత ప్రజలు ఆదరణ లేదు కనుక ఇతనికి అనతి కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఆదరణ ఉంది కనుక తప్పనిసరిగా భూపాలయ్య గారిని గెలిపించి మేము అసలు పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గాను భూపాల్ నాయక్ గారికి 2560 మంది యూత్ నిక్కచ్చిగా పనిచేయడం కోసం ఆయన తరఫున ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి 2500 మంది గ్రామ స్థాయిలో భూ స్థాయిలో కేడర్గా ఉన్నటువంటి భూపాల్ నాయక్ గారికి టికెట్ ఇస్తే ఈ ప్రాంత ప్రజలు డోర్నకల్ నియోజకవర్గంలో భూపాల్ నాయకులు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. యువకుడైనటువంటి భూపాల్ నాయక్ని ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ ఆయన పెట్టినటువంటి మధ్య సూత్రాలు ఈ ప్రాంత ప్రజలు ఉన్నటువంటి యువతాన్ని ఆకర్షించింది. ఐటీ ఉద్యోగాల పేరు మీద ఆయన ఐటీ కంపెనీ పెడతా ఉంటాం అన్నాడు. అలాగే యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పారని సొంత ఎజెండాతో వస్తున్నాడు కనుక భూపాల్ నాయకుని డోర్నకల్ ప్రజలు ఆదరిస్తారు కనుక కాంగ్రెస్ అధిష్టానం వెంటనే గుర్తించి భూపాల్ అన్నకు టికెట్ ఇవ్వాలని మేము అధిష్టానాన్ని కోరుతున్నాం.